నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే లెక్కలేదు, చట్టబద్ధ పాలనపై నమ్మకం లేదు, కోర్టులంటే భయం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోలేదు. అంతా ఇష్టారాజ్యం. జగన్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగుల నుంచి రాజధాని పేరిట మూడు ముక్కలాట వరకు, వాలంటీర్ల అరాచకాల మొదలు మీడియా గొంతు నొక్కే వరకు, 90% పైగా నిర్ణయాలపై న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్న జగన్ సర్కారు మూర్ఖంగానే ముందుకెళ్తోంది. రాజ్యాంగంపై ప్రమాణ చేసి గద్దెనెక్కిన పాలకులు ఇంతగా బరితెగించడానికి కారణమేంటి, ప్రజల ముందున్న కర్తవ్యం ఏమిటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు రజనీ గారు, హైకోర్టు న్యాయవాది, అలాగే ఓ నరేష్ కుమార్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. రజనీ గారు, వైకాపా ప్రభుత్వానికి ఈ 5 ఏళ్లలో మేజిస్ట్రేట్ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు కొన్ని 100 సార్లు ముట్టికాయలు పడ్డాయి, ఇప్పటికీ పడుతూనే ఉన్నాయి, కారణం ఏంటి? అసలు ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి జ్యుడిషియరీని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి అండి. ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు అంటే కోర్టు ధిక్కరణ. కోర్టును ధిక్కరణ అంటే అది నిజంగా రాజ్యాంగం మీద వాళ్ళు ప్రమాణక స్వీకారం చేసి ఒక అధికారంలోకి వచ్చుంటారు కాబట్టి నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించిన ప్రతి ఒక్కరూ న్యాయస్థానాన్ని గౌరవించాలి. ఈరోజు విచ్చలవిడిగా వదులుతున్నటువంటి జీవోలు ప్రస్థానం ఎలా ఉందంటే, జీవో చేయడానికి ఎంత ఖర్చు, జీవో తీయడానికి ఎంత ఖర్చు, జీవో మీద విచ్చలవిడిగా వేస్తున్నటువంటి కోర్టు కేసులు. ఈరోజు మేము హైకోర్టులో ఒక అడ్వకేట్గా హైకోర్టులో ఆల్మోస్ట్ జీవోల్ని ఛాలెంజ్ చేస్తున్న కేసులే కోర్టు నెంబర్ 1 సీజే గారి కోర్టులో ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అలాంటి పనికిరాని జీవోలు అంటే మరి ప్రభుత్వ సలహాదారులు కుప్పలు తెప్పలుగా ఒక 79 మందినో ఎంతమందినో నియమించుకుంటున్నారు కదా, ఒక్కరైనా మంచి సలహా ఇవ్వట్లేదా? ఈరోజు కొన్ని కొన్ని జీవోలు తెస్తారు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందే గవర్నమెంట్ స్కూల్లోనని. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలని ఒక సెంటర్లే ప్రతిపాదించలేదు. వారికి ఇష్టమైతే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, మనం బలవంత పెట్టడానికి లేదు అనేటటువంటి ఒక వ్యవస్థను వదిలేసి ఏది స్కూల్ పిల్లలకి 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం బోధనలో, అది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనండి. సో ఇదంతా కూడా ఈ జీవోను రద్దు చేసింది. అదే రకంగా కొన్ని జీవోలు మీరు ఇందాక అన్నారు ఏదైతే రంగులు వేసినారు, ప్రభుత్వ కార్యాలయానికి రంగులు వేసుకున్నారు, పార్టీ కార్యాలయానికి రంగులు వేసుకున్నారంటే తేడా లేదండి. పార్టీ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయంలాగా వైసీపీ రంగులు వేస్తారు. వేయడానికి ఎంత ఖర్చు అయింది, తీయడానికి ఎంత ఖర్చు అయింది, ఆ జీవో పెట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఆ జీవోని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఎంత సమయం వృధా అయింది? అసలు జీవోలు పబ్లిక్ డొమైన్లో ఉండవండి. పబ్లిక్ డొమైన్లో ఉంటేనే కదా ఆ జీవోకి అయ్యే ఖర్చు ఏంటి, అసలు ఆ జీవో ప్రాతిపదికగా ఉంటుందా అని. ఐఏఎస్ ఐపీఎస్ బిట్లలో కూడా జీవో నెంబర్ 21లో ఏం చెప్తుంది అంటూ కొన్ని అడుగుతారు, కానీ 21 ఆన్లైన్లో ఉండవండి, జీవో నెంబర్ 1 ఒకటి సృష్టించాడండి. ప్రతిపక్ష నేతలు రోడ్డు మీదకి రాకూడదని ఇవన్నీ ఛాలెంజ్ చేస్తున్న జీవోలేనండి, ఇవన్నీ చెత్తబుట్లు వేసేసిన జీవోలేనండి. కానీ ఈ జీవోలు సృష్టించడంలో నేను ఒక సృష్టికర్తని, నేనేమైనా చేయగలుగుతాను అనుకుంటున్నారు. నరేష్ కుమార్ గారు, కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా జగన్ సర్కారు ఎందుకు ధిక్కార స్వరం వినిపిస్తోంది? న్యాయ వ్యవస్థ అంటే ఎందుకు ఈ లెక్కలేనితనం? ఆయన యాటిట్యూడే మామూలుగా డిక్టేటరియల్ యాటిట్యూడ్ కదండి. మామూలుగా ఎవరు కూడా మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎంపీలు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరో కూడా ఎదిరించకూడదు. సో అందరూ సబ్మిస్ పార్టీ కాబట్టి అందరూ లైన్లో పడిపోయారండి. తర్వాత మీడియా కూడా ఆయనకు అనుకూలమైన మీడియా ఆయనకు ఉంటుంది. మీ ఈనాడు లాంటి వాళ్ళకి ఆల్రెడీ మిమ్మల్ని దాడులు చేసి సిస్టర్ ఆర్గనైజేషన్ అన్నింటిని కూడా రెయిడ్ చేసి కేసులు పెట్టి మీ గొంతుకు నొక్కేసి, సో అందరి మీద, ఇది జ్యుడిషియరీ మీదగా అన్ని వ్యవస్థల మీద కూడా హీ షోయింగ్ హీస్ అథారిటీ అండ్ పవర్ ఫర్ పీపుల్, అందరూ అతని మాట వినాలని, జనాలందరూ అతని మాట విని ధిక్కారం చేయకూడదని. కోర్టుకొస్తులోకి కోర్టు న్యాయం బట్టి ధర్మం బట్టి వెళ్ళాలి కదండి నార్మల్గా అయితే. సో ఇతన్ని తీసుకున్న డెసిషన్స్ ఏదన్నా సరే కోర్టుకి వెళ్ళగానే కోర్టు ఇమీడియట్గా తప్పు అని చెప్పి కరెక్ట్ చేసి ఆ డెసిషన్ని రోల్ బ్యాక్ చేస్తానండి. అతనికి దాని మీద విపరీతమైన కోపం వస్తుందండి. ఇక్కడ జనాలకు అర్థం అవుతుంది ఏంటంటే, హైకోర్టులో ఓడిపోయిన కేసులు అన్నింటికి కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తారండి. అది గవర్నమెంట్ దెబ్బతో, అది వాళ్ళ సొంత లాయర్లతో, వాళ్ళు ఎవరైతే ఆయన రాజ్యసభ కింద ఎంపీ కింద పెట్టారో నిరంజన్ రెడ్డి గారు కానీ అటువంటి వాళ్ళందరినీ పెట్టి అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళకి మళ్ళీ కోట్ల రూపాయల ఫీజు ఇచ్చి, ఇదేంటంటే హైకోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటాం, వాళ్ళు కోర్టుకి వెళ్ళి అటెండ్ అయ్యి వాయిదా తీసుకున్నా కూడా 10 లక్షలు 20 లక్షలు ఫీజులు అండి. అంతంత ఫీజులు తీసుకుని కోర్టు కేసులు ఓడిపోయి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఓడిపోయి ముట్టుకెళ్ళి తిన్న ఆయనకి ఆయన ఆనందం ఏంటంటే, ఇతను వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు కదండి. గవర్నమెంట్ కాబట్టి హైకోర్టులో పెద్ద పెద్ద అడ్వకేట్ జనరల్స్ని ఎంగేజ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో రాజ్యసభ మెంబర్స్ని లాయర్స్గా పెట్టుకుంటాం, ఇంకా పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుంటాం. సో ఇతను ఛాలెంజ్ చేసిన వాళ్ళకి ఆ డబ్బు ఉండాలి, ఆ పేషెన్స్ ఉండాలి, టైం ఉండాలి కదండి. గవర్నమెంట్ బిల్డింగ్లకి రంగులు వేయమన్నారు. ఎవరు వేసారా గవర్నమెంట్ రంగులు?
ఆ వైసీపీ పార్టీ కార్టీ కార్యకర్తలకే టెండర్ బేసిస్ మీద వీటి మీద రంగులు వేయించారు. ఆయన కావాల్సింది అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఛాలెంజ్ చేశారు, హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, హైకోర్టులో ప్రజలు ఛాలెంజ్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ప్రజలు గెలిచారు. వేసినోడు గెలిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే చేయమన్నా చేయలేదు. చేసిన తర్వాత ఏం చేశారు, ఒక లైన్ రంగు వేశారు, బ్రౌన్ లైన్. అది మళ్ళీ తప్పని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మళ్ళీ మార్చమని చెప్పారు. మళ్ళీ వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకి ఇచ్చి మళ్ళీ కలర్స్ అన్ని మార్చో. అతనికి జరిగిన నష్టం ఏం లేదు. కోర్టులో ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా అతను అనుకూలమైన లాయర్లకి హైకోర్టులోని, అతనికి అనుకూలమైన లాయర్లు సుప్రీంకోర్టులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి. ప్లస్ అది ధిక్కారం అని తెలిసినప్పుడు కోర్టు మళ్ళీ పెయింట్ ఏమన్నా మళ్ళీ వాళ్ళ సానుభూతి పనులకు డబ్బులు వస్తున్నాయి. సో అన్ని రకాలుగా అతని సపోర్టర్స్కి, ఆ పార్టీ సపోర్ట్ సిస్టమ్కి డబ్బు వస్తుంది. టైం 1 ఇయర్ పడుతుంది. సో ఎదిరించినోడు టార్గెట్ అవుతున్నాడండి. ఆయన కేసులను తీసుకోండి, 10-12 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్లకుండా, ఏ కోర్టుని కేసు కంక్లూషన్కి రాకుండా చేశారు కదా, సిబిఐని కానీ ఈడీని కానీ కోర్టులో. ఆయన కెపబిలిటీ అదండి. సో అటువంటి మనిషిని ఎదుర్కొంటాం అంటే కష్టం కదండి. సో హీ నోస్ జ్యుడిషియర్ని ఎలాగ డిలే చేయొచ్చు, ఎలాగ ఎపీరెన్స్ అవ్వకుండా చేయొచ్చు, ఎలాగ కేసు కంక్లూడ్ అవ్వకుండా చేయొచ్చు, వ్యవస్థలు ఎలాగ ఇన్వెస్టిగేట్ చేయకుండా చేయొచ్చు. అతను ఏమీ చేయలేరు. నన్ను భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, సిబిఐ కానీ, ఆఖరి న్యాయస్థానం కూడా ఏమీ చేయలేదని ఆయన క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఈజ్ రియలీ గ్రేట్ పర్సన్ కదా. ఎందుకంటే ఇండియాలో ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా ఆయన ఏమి పీకలేకపోతున్నారంటే, వాట్ డస్ ఇట్ షో ఆఫ్ ఇండియా అండి. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరికన్నా సరే ఇండియాలో ఇటువంటి మనిషిని ఇంత డబ్బు ఉంటే, ఇన్ని 30 కేసులు ఉన్నాయి ఆయన మీద, అని మామూలు కేసులు కొన్ని, ఈడీ కేసులు కొన్ని, సిబిఐ కేసులు కొన్ని, ఇన్ని కేసుల్లో కూడా ఒక్క దాంట్లో కూడా 12 సంవత్సరాల నుంచి ఆయన విముక్తి చెందలేదు, కన్విక్షన్ చెందలేదండి. జ్యుడిషియరీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇన్వెస్టిగేటింగ్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనే దాంట్లో స్పెషలైజ్ అయిపోయినారు. ఎందుకంటే ఆయనకు 1000 లక్షల కోట్ల డబ్బు ఉంది కాబట్టి లాయర్స్ని పెట్టి లూప్ హోల్స్ పట్టుకుని అలా జస్టిస్ డిలే చేస్తూ ఎవరు ఎదురు తిరిగినా కూడా వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ మీద జీవోలు ఇష్యూ చేస్తాం, అది తేలకుండా చేయటం. సో మానసికంగాను ఆర్థికంగాను అవతల వాళ్ళు నీరసమైపోతారండి. అతని వెపన్స్ స్టేట్ గవర్నమెంటు, ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని, ఆఖరి కోర్టులో, కోర్టులు కూడా ఆయన వాడుకుంటున్నాడు. ఎలాగా మనం కోర్టుకి వెళ్ళినా రిలీఫ్కి వెళ్ళినా అది అందనివ్వకుండా మనకి. రజనీ గారు, రకరకాల కేసుల్ని కింది స్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లడం, ఈ నెలల పాటు సంవత్సరాల తరబడి ఈ వాదనలు కొనసాగుతూ ఉండడం, లక్షలు ఖర్చు పెట్టి లాయర్లను నియమించడం, దీనివల్ల ప్రభుత్వ ధనాన్ని అలాగే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్టు కదా. అమరావతి రాజధాని రైతుల కేసును వాదించడానికి ముకుల్ రోహిత్ లాంటి సుప్రీంకోర్టు టాప్ మోస్ట్ అడ్వకేట్ అండి. అంటే ఒక కేసు వాదించడానికి 5 కోట్లు అండి. 5-10 నిమిషాలు కూడా కోర్టులో నుంచున్నారో లేదో బహుశా ఆయన. ఎవరు డబ్బు ఇచ్చారండి? ప్రభుత్వ ఖజానాలో డబ్బు. అది కూడా ఢిల్లీ నుంచి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకురావడానికి ఫ్లైట్ ఛార్జీలు, లేకపోతే అతని మెయింటెనెన్స్, అతని రూమ్ అండ్ అకామిడేషన్, అతని స్పెషల్ ప్రోటోకాల్, ఇవన్నీ కూడా మా డబ్బులతోనేనండి. ఈరోజు కూర్చున్న కొమ్మే నరుక్కున్న పరిస్థితి అయిపోయిందండి. ఈరోజు రాష్ట్ర ప్రజలది ఓట్లేసి గెలిపించుకొని మానెత్తినే ఈరోజు ప్రళయతాండవం ఆడుతున్నారా అని. రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందంటే కార్పొరేషన్ల మీద విచ్చలవిడిగా తెస్తున్న అప్పులు, గవర్నమెంట్ భూములు తాకట్లు, వీటన్నిటికంటే మించి అడ్వకేట్లని పెంచి పోషిస్తున్న విధి విధానం. ఎవరి అడ్వకేట్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి సంస్థానంలో ఉన్నారు, ఏంటి ప్రావోగేషన్? రజనీ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారనో లేకపోతే సలహాదారు చెప్పారనో తలోపడం కాకుండా న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఆ విషయాల్ని వాళ్ళు చూడట్లేదు అంటారా? సార్, ఐఏఎస్లు, ఐపీఎస్ అంటే చిత్తం జీ హుజూ ఐఆర్ఎస్ అనే పరిస్థితికి జగదారిందండి. ఈరోజు ఒక సచివాలయం స్కూల్ పరిధిలో కట్టకండి సార్. స్కూల్లో పిల్లలు చదువుకుంటూ బయటకు వస్తూ వాష్రూమ్స్కి వాటికి వెళ్తుంటారు, ప్లే గ్రౌండ్స్లో ఆడుకుంటుంటారు. పిల్లల పర్యావరణాన్ని, వాతావరణాన్ని సచివాలయ సిబ్బందికి వచ్చే మగవాళ్ళు, ఆడపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరి దృష్టిలో అది ఒక డిఫరెంట్ మోడ్లో ఉండాలి, ఆ వాతావరణాన్ని పాడు చేయకండి అంటూ స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదని ఒక ఆర్డర్ ఇస్తే, న్యాయస్థానాలు చెప్తే మేము వింటామా అంటూ తల పొగరుతో అదే స్కూల్ పరిధిలో చాలా ఏరియాల్లో సచివాలయాలు కట్టేశారండి. కానీ ఈ తల పొగరు ముఖ్యమంత్రిది, ముఖ్యమంత్రి తాలూకా ఎమ్మెల్యేది, కానీ పర్యవసానం అనుభవించింది ఎవరండి? 7 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎక్స్పెషల్గా. ఈరోజు గిరిజాశంకర్ గారు అదే కేసులో ఉన్నారు, అదే రకంగా శ్రీలక్ష్మి గారు అదే కేసులో ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అదే కేసులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ కేసులో ఇరుక్కుంటే కోర్టులోకి వచ్చి జడ్జి గారు అడిగారు, ఏమయ్యా స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదని జడ్జిమెంట్ ఇచ్చాం కదా, దాని అనుసంధానంగా వెళ్ళాలి కదా అంటే, సార్ మాకు ఒక 2 వారాలు టైం ఇవ్వండి, మాకు ఒక 6 వారాలు టైం ఇవ్వండి అన్నారు. 6-2 పోయి 10-15 వారాలు టైం ఇచ్చారు. అయినా సరే ఈ రోజుకి స్కూల్ పరిధిలో సచివాలయం రన్ అవుతుందండి. జడ్జి గారికి కోపం వచ్చి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకి పనిష్మెంట్ కూడా వేశారండి. ఏది, మీరు చెరసాల్లో ఉండాలని కాదండి, చదువుకున్నారు కదా, ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకులు చెప్పిన మాట వింటారు, 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయే వాళ్ళ కోసం
మీరు కష్టపడి చదువుకున్న చదువుని తలదించుకుంటారా? మీరు పబ్లిక్ సర్వెంటా పొలిటికల్ సర్వెంటా అంటూ హైకోర్టులో చివాట్లు పెట్టినా సరే వారు మారకుండా మళ్ళీ బయటకు వచ్చి అదే పని చేస్తున్నారండి. చంద్రబాబు గారి పర్యటన ఆపేసినటువంటి డీజీపీ గారిని హైకోర్టులో మళ్ళీ ప్రస్తావించారండి. డీజీపీ గారు పాపం అక్కడ మనకు బ్రాండ్ అంబాసిడర్ అండి, గౌతమ్ సేవక్ గారు. ఆయన వచ్చి ఏదైతే ఎఫ్ఐఆర్కి సంబంధించిన సెక్షన్ని చదివి వినిపించారండి. అంటే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కోర్టులో చివాట్లు తింటున్నప్పటికీ ఇంకా కూడా నీచపు రాజకీయాలకు తలవొగ్గి వాళ్ళు చెప్పినట్టే చేయడంలో నిజంగా మాకే ఆశ్చర్యం అవుతుందండి. ఇంత కష్టపడి చదువుకొని ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు వినడం, ఒక మినిస్టర్ చెప్పినట్టు తప్పు చేస్తే మొన్నటి రోజు ఓబులాపురం మైన్స్లో జైలుకి వెళ్ళింది శ్రీలక్ష్మి గారే కదండి. తలపొగరుగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రిని మా హైకోర్టు మా సీజే గారు ఏ రోజు కోర్టుకి హాజరుపరచలేదండి. తలపొగరుగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలు తీసుకురాలేదండి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్న ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, ఐఏఎస్ని, ప్రిన్సిపల్ సెక్రటరీలు సైతం రెండు చేతులు కట్టుకొని మా కోర్టు భవనాల ముందు నుంచోవలసిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చినా సరే వారిలో మార్పు లేదండి. నరేష్ కుమార్ గారు, రాజధాని పైన మూడు ముక్కలాట మొదలు ఋషికొండ విధ్వంసం దాకా లెక్కలేనన్నిసార్లు ఈ ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. ఇంత చెడ్డ పేరు దేశంలో ఏ రాష్ట్రానికైనా ఉందా? అసలు ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు లేదంటాకే మీకు రెండు ప్రూఫ్స్ అండి. ఒకటి, 2019లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కోర్టులో కంటెంప్ట్ కేసులు 1000 ఉండేయండి, 1000. 2021-22 నాటికి అవి 6000కి పెరిగినాయండి. కంటెంప్ అంటే కోర్టు ధిక్కరణ, అంటే కోర్టు తీర్పు ఇచ్చినా కూడా తీర్పు అమలు చేయలేదన్న కోర్టు ధిక్కరణ కేసులు 6000కి. మొన్న కిరణ్ రిజ్జు గారు పార్లమెంట్లో లాస్ట్ ఇయర్ పార్లమెంట్ సాక్షిగా లా మినిస్టర్గా ఆయన అడిగితే ఇండియా మొత్తం 26000 కేసులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే ఇంచుమించు 40% ఆఫ్ ఎంటైర్ ఇండియాస్ కేసెస్, 11000 కేసులు చిల్లర ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అంటే 25 హైకోర్టుల్లో 26000 కేసులు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే 11000 నుంచి 12000 కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయంటే ఆన్సర్ పార్లమెంట్లో లా మినిస్టరే చెప్పారు కదండి, హయ్యెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసెస్ గుజరాత్ హైకోర్టు తీసుకున్నాం కొన్ని 0 కోర్టు దగ్గరని ఒకటి కూడా లేదండి. అలాగే ట్రైన్ చేశారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ను, చీఫ్ మినిస్టర్. ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ ట్రైన్ చేసింది ఎలాగా అధికారాన్ని, మీకు ఏమైనా సరే ముందు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేయండి, మాకేమవుద్దు కదా. వీఆర్ ఇన్ ద టాప్ 2 అండి ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్గా. సో ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. అంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 400%, 500% కోర్టు దగ్గరని పెరిగినప్పటికీ కూడా ఎక్కడొక్కడ తగ్గాలి కదండి తెలుసుకుని. పార్లమెంట్లో చెప్పినప్పుడో, లేకపోతే మీడియాలో చూసినప్పుడో, లేకపోతే చీఫ్ మినిస్టర్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడో ఎక్కడ తగ్గట్ల. ఈ కోర్టు ధిక్కరణ కేసుల్లో 90% ప్రభుత్వం మీద, కోర్టు ధిక్కరణ అంటే ప్రైవేట్ లావాదేవీల్లో కూడా అమలు చేయకపోయినా కూడా కోర్టు ధిక్కరణ వస్తుందండి, కానీ అవి ఓన్లీ 10%. 90% కోర్టు ధిక్కరణలో ఇవాళ గవర్నమెంట్ చేసే పనుల మీద, ఇందాక రంజయ్య గారు చెప్పినట్టు జీవోలు తప్పట్టు, లేకపోతే వాళ్ళ రాజధాని తప్పట్టు, ఋషికొండ తప్పట్టు, అవి కాకుండా మ్యాక్సిమం కోర్టు ధిక్కరణలండి. ఇందాక మీరు చెప్పారు కదా రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, అప్పులు పాలైపోయి కాంట్రాక్టర్స్కి ఇంచుమించి 100,000 కోట్ల దాకా పేమెంట్లు ఇవ్వాలండి. ఈ పేమెంట్లు ఇవ్వక వీళ్ళందరూ కోర్టుకి వెళ్తున్నారు. కోర్టులో వీళ్ళకి తీర్పు ఇస్తుందండి కోర్టు, ఒక 1-2 నెలల్లోనో 2 నెలల్లోనో గవర్నమెంట్ ఒప్పుకుంటుంది వీళ్ళు బిల్లు పనిచేశారండి, మేము పేమెంట్ చేయాలి, సిఎఫ్ఎంఎస్లో కూడా లోడ్ అయిపోయింది, మాకు ఒక 8 వారాలు టైం ఇవ్వండి, ఈ పేమెంట్ చేస్తామని గవర్నమెంట్ తరఫుని, ఫైనాన్స్ సెక్రటరీ తరఫు నుంచి గవర్నమెంట్ లాయర్ ఒప్పుకుంటారండి. ఒప్పుకున్నప్పటికీ కూడా, సో అక్కడికి ఆ తీర్పు అయిన తర్వాత ఆ 8 వారాలు టైం అయిపోయింది కూడా వాళ్ళు పేమెంట్ చేయట్లేదండి. చేయకపోతే వాళ్ళు మళ్ళీ కంటెంప్ట్ చేయవలసి వస్తుంది. ఆ కంటెంప్ట్కి వచ్చినప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవు, మాకు టైం ఇవ్వండి అంటున్నారు. సో ఆ భారతదేశంలో ఇంత దిక్కుమాలని అడ్మినిస్ట్రేషన్, అంటే కోర్టుకి వెళ్ళి పేమెంట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి, అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అంటే కొంతమంది భయపడిపోయి కోర్టుకి వెళ్ళలేదు, కొంతమంది ఏమో డిస్ప్యూట్లో ఉంది పేమెంట్ అని గవర్నమెంట్ చెప్పుద్ది, ఇదన్నీ ఒప్పుకుని అంగీకరించి వర్క్ కంప్లీట్ అయిపోయిందని వాళ్ళకి కూడా పేమెంట్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, పవర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్, గ్రీన్ ఎనర్జీ అమ్మని వాళ్ళకి కూడా వాళ్ళకి 20,000 కోట్లు చెల్లించవలసి వస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే 2 సంవత్సరాల తర్వాత కోర్టులో గెలిచారండి. కోర్టులో ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళు పే చేయలే డిస్కామ్స్, మళ్ళీ వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే మా దగ్గర డబ్బులు లేవు ఏం చేయమంటారు, కొంచెం ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి అంటున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి, నేషనల్ ఇన్వెస్టర్స్కి సంకేతం ఏంటండి, ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేస్తే గవర్నమెంట్ నమ్ముకుని మీకు పేమెంట్ రాదు. ఒకవేళ మీరు కోర్టుకి వెళ్ళినా, కోర్టులో గెలిచినా, కోర్టు ధిక్కరణ కేసు పెడి వాళ్ళని పర్సనల్గా కోర్టులో పిలిస్తే అప్పుడు సారీ చెప్పి ఇన్స్టాల్మెంట్లో డబ్బులు అడుగుతున్నాను. అంటే ఎంతవరకు లాగాలో ఆ విషయాలు, అంటే న్యాయాన్ని ఎంతవరకు డిలే చేయాలో, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్న సిద్ధాంతాన్ని బాగా నమ్మి మీరు ఎప్పుడుకో, అంటే కోర్టు లాయర్ ఫీజులు పడి టైం వేస్ట్ అయ్యి, సో ఈ కోర్టు ధిక్కరణ అనేది వీళ్ళకి
బాగా అలవాటైపోయిన పని. రజనీ గారు, కోర్టు ధిక్కరణ అనేది చాలా తీవ్రమైనది అనే భయం సీఎం జగన్కి ఉందంటారా? ఉంటే ఇలా ప్రవర్తిస్తారు అసలు? సార్, ఎప్పుడు సీఎం జగన్ అనే వ్యక్తిని కోర్టుకి అటెండ్ చేయలేదు కదండి. బలయ్యే బలి పశువులు చదువుకున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లే కదండి. ఇంకా ఆయనకి ఎందుకు భయం ఉంటుంది? ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం అనుసంధానంగా నేను నడుస్తానంటూ ప్రమాణం చేస్తారు, న్యాయస్థానాల్ని గౌరవిస్తానంటారు. కొన్ని కొన్ని కేసుల్లో ప్రైమ్ మినిస్టర్ సైతం కోర్టుకు వచ్చి రెండు చేతులు జోడించి సమాధానం చెప్పినటువంటి పర్వం మేము చూసామండి. ఒకనొక టైంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, జాన్ కెనడీ లాంటి వ్యక్తి ఏదో గతంలో ఒక చిన్న ఎలిగేషన్ ఉంటే అతను కోర్టుకి రావాల్సి వస్తే అతను అప్పటికే అధ్యక్ష పదవికి వచ్చేసారండి, అమెరికా అధ్యక్షుడు. ఆ నోటీస్ ఇచ్చే వ్యక్తి అడిగారట, అప్పట్లో సాధారణ పౌరుడు ఇప్పుడు అధ్యక్షుడు నోటీస్ ఇవ్వచ్చా అని. సరే ఇవ్వండి, రావడం రాకపోవడం ఏదో చెప్తారు కదా అన్నారు. ఆ నోటీస్ తీసుకున్న జాన్ కెనడీ గారు, నా దేశపు న్యాయ వ్యవస్థలు నేనే గౌరవించకపోతే నా రాష్ట్ర ప్రజలు ఎలా గౌరవిస్తారంటూ ఏదో పెండింగ్ కేసులో ఒక విలువైన సాక్ష్యాన్ని చాలా తక్కువ ప్రోటోకాల్ తీసుకొని వెళ్ళి సమాధానం చెప్పొచ్చారండి. అంటే ఒక అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి న్యాయస్థానానికి ఎంత గొప్పగా గౌరవించాడనేది మనం చూసుకోవాలి. ఈరోజు కోర్టు అంటే భయం లేదా అన్న మీ ప్రశ్నకి, అరే నువ్వు బాధితుడివి, నువ్వు ఒక సాక్షివి, నీ వల్ల కోడికత్తెసిన విషయంలో అన్యాయం జరిగి మా విజయవాడ కోర్టుకి రమ్మంటే తాడేపల్లి నుంచి విజయవాడ కోర్టుకి కనీసం చార్టర్డ్ ఫ్లైట్లో కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడా అండి? ఈరోజు న్యాయస్థానాలు అంటే లెక్కలేదా అండి? అంటే ఈరోజు కోర్టుకి రాలేనందుకు అరెస్ట్ వారెంట్ సాధారణ పౌరులందరికీ ఉంటుందండి. మా కోర్టులో ఒక రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి మాత్రమే ఆలోచించచ్చండి, మిగతా వాళ్ళందరికీ ఇచ్చేయచ్చండి. కానీ ఎందుకు సిబిఐ కేసుల్లో వారెంట్ ఇష్యూ చేయలేదు? ఎందుకు కోడికత్తు విషయంలో సాక్ష్యానికి చెప్పాల్సిన వ్యక్తి రావట్లేదు, వారెంట్ ఇచ్చి తీసుకురండి అని చెప్పట్లేదు? అంటే మరేమోనండి, చదువుకున్న చదువు ఒకవైపు, ప్రాక్టీస్ ఒకవైపు, జరుగుతున్న ప్రొసీజర్ ఇంకొక వైపు అండి. సో మీరు అడిగారు భయం లేదా అంటే, భయం కలిగితే కదా తెలిసేది. భయం కలిగేలాగా న్యాయస్థానాలు ఏమన్నా చేశాయా అంటే, ఈరోజుకి పోనీలే ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ బిజీగా ఉన్నారంటూ 11,000 వాయిదాలకి పురమాయిస్తూ ఈరోజు 10 సంవత్సరాల కేసు జరుగుతున్న టైంలో ఇంకా కూడా ఉపేక్షించడం ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? రాష్ట్రానికి ఎక్కువ, రాజ్యాంగానికి ఎక్కువ కదే. రాజ్యాంగానికి అందరూ ఒకటే కదా. నరేష్ కుమార్ గారు, ఓ పారిశ్రామికవేత్తగా చెప్పండి, రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు, న్యాయ వ్యవస్థను ప్రభుత్వం ఖాతరు చేయదు, న్యాయమూర్తులపైన కూడా పరుష పదజాలంతో అధికార పార్టీ దాడి చేస్తుంది, న్యాయమూర్తుల తీర్పులకు వక్రభాష్యాలు కూడా చెబుతుంటారు, వాటిని అమలు చేయాలనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో కలిగితే ఏపీ వైపు ఎవరన్నా తొంగి చూస్తారా? పారిశ్రామికవేత్తలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మీరు తొంగు చూస్తారంటున్నారు, తొంగు చూస్తాం ఎప్పుడో మానేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ ఎంతవరకు సేఫ్, మనం ఏమన్నా సరదాగా మాట్లాడినా కూడా ఒకవేళ ఏమన్నా సోషల్ మీడియాలో పోస్ట్లో ఏమైనా కామెంట్, అంటే సోషల్ మీడియా అంటే వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏమైనా పెట్టినా కూడా దానికి కూడా మనుషులను అరెస్ట్ చేస్తారన్న మెసేజ్ వెళ్ళిపోయి చాలామంది పారిశ్రామికవేత్తలు ఫోన్లో కూడా మాట్లాడుతూ మనిషి ఒకళ్ళు రికార్డింగ్ అయి పట్టుకుంటారని ఫేస్ టైంలో కానీ వాట్సాప్ కాల్స్లో మాట్లాడుతున్నారు తప్ప డైరెక్ట్ లైన్లో మాట్లాడలేదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేస్తాకు వస్తే, అంటే ఒకటి గవర్నమెంట్కి చేస్తాకు వస్తే పేమెంట్లు రావని ఆల్రెడీ అమరావతి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి లార్సన్ అండ్ టూబ్రో, టాటా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్, సింగపూర్ కన్సార్టియం, ఎస్ఎండ్ఎస్ ఇటు అందరూ పారిపోయారంటే వేల కోట్ల పేమెంట్ బిల్లింగ్ చేయకుండా కూడా పారిపోయారు, చేసిన బిల్లు కూడా రాలేదండి. ఈ మెసేజ్ ఇండియాలో అందరికీ తెలుసండి, భారతదేశంలో ఇవన్నీ ఈ కంపెనీలకు ఒక ఆంధ్రప్రదేశ్లో కదా ఇండియా అంతా ఆఫీసులు ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేస్తే డబ్బులు రావనంది, వీళ్ళ కింద పనిచేసిన సబ్ కాంట్రాక్టర్ కూడా పేమెంట్లు అయిపోతున్నాయండి. సో వెరీ వెరీ రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది ఇండియా, భారతదేశం అంతా ఈ మెసేజ్ వెళ్ళిపోవటం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా బిజినెస్ మ్యాన్ అవసరం ఉందండి. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్తో బిజినెస్ చేయటూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇన్వెస్ట్ చేసుకుని పర్సనల్గా వ్యాపారం చేసుకుంటూ పెట్టింది. సో రెండింటికి కూడా దూరంగా ఉంటున్నారండి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టులో ఆర్డర్ తెచ్చుకోవచ్చు, అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్ళి సుప్రీం ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఒక ప్రభుత్వం ఏం చేయాలండి, ఒక సాధారణ పారిశ్రామికవేత్త ఒక హైకోర్టుకి వెళ్ళి ఒక ఫేవరబుల్గా ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వం ఏపు తప్పు ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఏపు తప్పు ఉండొచ్చు అండి. ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇండివిజువల్ పార్టీ అయితే సుప్రీం గవర్నమెంట్ ఎందుకండి సుప్రీంకోర్టుకి వెళ్తే కక్ష సాధింపు, కాకపోతే ఒక ఇండివిజువల్ గవర్నమెంట్ కోర్టుని ఆశ్రయించి కోర్టు నుంచి ఒక తీర్పు తెచ్చుకున్న తర్వాత గవర్నమెంట్ దాన్ని గౌరవించి చేస్తే అప్పుడు బిజినెస్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్ వస్తారండి. ఇక్కడ అనేక సార్లు నా ఎగ్జాంపుల్లో కూడా మా ల్యాండ్ ఒక కొంతమంది వచ్చి గొడవ చేస్తే మేము హైకోర్టులో 3 సార్లు గెలిస్తే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారండి, ప్రభుత్వం దానికి నిరంజన్ రెడ్డి గారిని పెట్టారు, అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో మేమే గెలిచాం. సో వీళ్ళు ఇలా లిటిగేట్ చేసి
డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు కోట్లు ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడితే ఈ మెసేజ్ ఏమవుతుందండి? చాలామంది వాచ్ చేస్తూ ఉంటారు కదండి, ఒక ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కూడా తప్పు కవర్ చేసుకుని కోర్టుని ఆర్డర్ చేయాలి హైకోర్టు ఆర్డర్ని, హైకోర్టు ఆర్డర్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన పని ఏంటండి? సో దీనివల్ల ఫస్ట్ ఆల్ పేమెంట్లు చేయ ఆర్థిక ఇబ్బందులతో పేమెంట్లు చేయట్లేదు. పేమెంట్ కావాలని కోర్టుకు వెళ్తే, చాలామంది మా ఫ్రెండ్స్ కోర్టుకు వెళ్ళారండి, కోర్టుకు వెళ్తే కోర్టు దగ్గర గవర్నమెంట్ 8 వారాలు 10 వారాలు టైం తీసుకుంటుందండి. టైం తీసుకున్న తర్వాత పేమెంట్ చేయట్లే, మళ్ళీ కోర్టు దిక్కర్ని ఫైల్ చేస్తాను. దిక్కర్ని ఫైల్ చేసిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు అలా వచ్చి సారీ చెప్పి అప్పుడు పేమెంట్ చేస్తాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్టు గల్లా జయదేవ్ గారు ఉన్నారండి, ఆయన వ్యాపారం చేస్తాం రాదా, అది గవర్నమెంట్లో మేనేజ్ చేస్తాం రాదా, లోక్సభలో ఫ్రెండ్స్ అంటే రాజ్యసభలో ఆయన పారిపోయారు కదండి. అయ్యి బాబోయ్, ఒక గవర్నమెంట్తో బిజినెస్ చేస్తే నాకు 60-70 పర్మిషన్లు కావాలి, నేను కానీ ఎంపీకి నుంచి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను హింస పెట్టి నన్నే కాదు నా వరకు సరిపోతే ఈ 10,000 20,000 కుటుంబాలు నా మీద డిపెండ్ ఉన్నాయి, అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, నా పరువు పోయి డబ్బు పోయినా పర్లేదు, ఇంతమంది జీవితాలతో ఆడుకోవాల్సి వస్తుంది, కేవలం పొలిటికల్గా ఒక అవతల పార్టీలు ఉన్నామని. సో ఎప్పుడైతే ఇటువంటి లీడర్స్ వస్తారో ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఉన్న లీడర్స్ లెటర్లు ఒక క్యాస్ట్ని బేస్ చేసో, ఒక కులాన్ని బేస్ చేసో, ఒక ఇండస్ట్రియలిస్ట్ని బేస్ చేసో, ఒక పార్టీని బేస్ చేసుకుని బిజినెస్ మెన్ని టార్గెట్ చేస్తుంటే, అది బిజినెస్ మెన్ ఒక్కడ బిజినెస్ మెన్ ఇప్పుడు 10% ప్రాఫిట్, 5% ప్రాఫిట్, 95% మళ్ళీ కింద సబ్ కాంట్రాక్ట్స్కి, బ్యాంక్స్కి, ఎంప్లాయీస్కి అందరికి వెళ్తుందండి. ఇంతమంది వ్యవస్థ దెబ్బతింటుందని కూడా ఆలోచించకుండా, ఇప్పుడు మీ మార్గదర్శి ఉంది, మీ మార్గదర్శిని టార్గెట్ చేశారు, గల్లా జయదేవ్ గారిని టార్గెట్ చేశారు, ఇవన్నీ హై ప్రొఫైల్ కొన్ని లక్షల కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తుంటే మెసేజింగ్ ఏమవుతుందండి? ఇదంతా కూడా అందరూ వాచ్ చేస్తారు. గీతం కాలేజ్ ఉంది, గీతం కాలేజ్ గోడ పగలగొడతాం వల్ల ఏమైందండి? వాళ్ళ దగ్గర ఏదో మనీ ఒక అలాట్మెంట్ చేశారు చాలా తక్కువ రేటుకి. అలాగా ప్రతి ఓన్లీ టార్గెట్ చేస్తాం వాళ్ళ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానించి, మీడియా సంస్థను కానించి, ఇండస్ట్రియలిస్టులు కానించి, ఎవ్రీబడిని ఇలా టార్గెట్ చేస్తాం వాళ్ళు ఏమవుతుందండి? ఎవరు భయపడిపోతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తాకి, విపరీతంగా భయపడిపోతున్నారు. ఈ వైకాపా తీరును చూస్తుంటే ఒక న్యాయవాదిగా మీకేమనిపిస్తుంది? అవినాష్ రెడ్డి గారి కేసుకి సంబంధించిన విషయంలో పలుమార్లు బెయిల్ వస్తున్నప్పుడు మా హైకోర్టులో కొన్ని బెయిల్ పిటిషన్లు, అమ్మ వీటికి బెయిల్ రాదమ్మా అండి. అదేంటండి, గండ్రగొడ్డలు పెట్టిన అరికినోడికి బెయిల్ వచ్చింది, ముద్దాయి బయటే తిరుగుతున్నాడు, అనంతబాబుకి బెయిల్ రాలేదా అని అడుగుతుంటే, అది కాదులేమ్మా, అది వేరే అంట. ఎందుకు వేరే అండి? వాళ్ళు రాష్ట్రంలోనే ఉన్నారు, మేము రాష్ట్రంలో ఉన్నాం. మీరు చెప్తారు కదా రాజ్యాంగంలో అందరూ సమానమేనని, వాళ్ళేమని ఎక్కువ వీళ్ళేమని తక్కువ అంటే, ఈరోజు పాలించే నాయకులు ఒక లెక్క, పాలిస్తున్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రజలు ఒక లెక్క అంటే ఎలా అండి? సో ఖచ్చితంగా మేము ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందండి. ఈరోజు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే మా దృష్టిలో అనేటువంటి మేము ఈరోజు పాలకులకైతే ఒక రకంగా, ఓట్లేసిన ప్రజలకైతే ఒక రకంగా అని చెప్పలేకపోతున్నామండి. అదే రకంగా కోర్టుకి ఒకసారి హాజరు కాకపోతే, 2-3 సార్లు హాజరు కాకపోతే వారెంట్ ఇష్యూ అవుతుందమ్మా, ఖచ్చితంగా రావాల్సిందే. అంటే కోడికత్తి వేసులో 5 ఏళ్ళు రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చేశారు మీరు, మీ న్యాయస్థానం ఏం చేసినాయి అని అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేక తలదించుకున్న పరిస్థితి అండి. ఏం తాడేపల్లి నుంచి రమ్మంటే సరిపోయేదిగా, పాప మా దళితుడికి అన్యాయం చేస్తాను, మీ న్యాయస్థానాలు నోరు తెరవేంటి అంటున్న పరిస్థితి అండి. మరి ఈరోజు మీరే అడుగుతున్నారు ఏం చేస్తున్నాయి మీ న్యాయస్థానాలని, నిజంగా మేమే మాకు మేమే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అండి. ఈరోజు నాయకులుగా ఎవరున్నారో, కోర్టు కేసులు ఉంటే ఉన్నాయండి, కానీ కోర్టు అటెండ్ అవ్వమన్నప్పుడల్లా అటెండ్ అవ్వాలని. ఈరోజుకి లోకేష్ గారు ఆయన మీద వేసినటువంటి కొన్ని తప్పుడు కేసులకి మంగళగిరి కోర్టులో చేతులు కట్టుకొని చక్కగా హాజరవుతారండి, సమాధానం చెప్తారండి. అవన్నీ కావాలని వేసినటువంటి కల్పిత కేసులు అయినప్పటికీ న్యాయస్థానాలని గౌరవిస్తారు, కానీ వీరు ఒక్కసారి కూడా కోర్టుకి అటెండ్ కాలేదండి. వీరే కాదండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేసులు ఉన్న ప్రతి ఒక్క వైసీపీ వర్గం ఈ రోజు కోర్టుకి అటెండ్ అవ్వలేదండి. అంటే మా కోర్టు అంటే లెక్కలేనితనం, ఎవరు ఎన్ని మెట్లు ఎక్కినా చివరాఖరికి ఎక్కాల్సింది మా కోర్టు మెట్లేనండి. నరేష్ కుమార్ గారు, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్ మరోసారి సీఎం అయితే ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? ఇలాంటి భయం జనాల్లో లేదంటారా రాష్ట్ర వ్యాప్తంగా? ఆల్రెడీ భయం ఫుల్గా ఉందండి. ఎంపీ గల్లా ఎంపీ కంటెస్టే చేయనంటున్నారు, ఇక్కడ బిజినెస్ గ్రూప్స్ పారిపోతున్నాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు రావట్లేదు, ఆల్రెడీ మైగ్రేట్ అవుతున్నారు ఇక్కడ నుంచి. ఐటీ ఇండస్ట్రీలో ఒక కొత్త ఐటీ కంపెనీ విశాఖపట్నం రావట్లేదు, ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇష్టపడట్లేదు, ఇక్కడ భూమి కొనుక్కుంటే కూడా కబ్జాలని భయపడతారు. సో ఇంత భయాంద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ పూర్తిగా పోయిందండి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడే రక్షించాలి, మనం న్యాయస్థానం కూడా రక్షించట్లేదు అన్న స్టేజ్లో జనాలు ఉన్నారు. అంటే కోర్టుకి వెళ్ళిన న్యాయం రావట్లేదు, అధికారుల దగ్గరికి ఓన్లీ వైసీపీ, 2 మార్గాలండి. ఎవరన్నా న్యాయం జరగాలంటే మూసుకుని వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలి, లేదంటే ఆంధ్ర వదిలి వెళ్ళిపోవాలండి. 2 సొల్యూషన్. విపరీతమైన భయంతో ఉన్నారండి అందరం. ఓకే ఓకే సార్. జగన్ ప్రభుత్వం మరొకసారిగా నీకైతే రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రజలకు ఎవరికీ రక్షణ ఉండదని, రాష్ట్రం కూడా అధోగతి పాలు కావడం ఖాయమని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని.